ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ ఈరోజు శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో చివరి భాగం తెలుసుకుందాం అర్జునవ వాచ స్థిత ప్రజ్ భాష సమాధి కేశవా స్థితీత అర్జునుడు ఎలా అడిగాడు ఓ కేశవ సమాధినిష్ట పొందిన స్థితప్రజ్ఞుడి లక్షణములేవి అతడు ఏ విధముగా మాట్లాడును అతని భాష ప్రసంగము ఎలా ఉంటాయి అన్నాడు భగవాను వాచ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మానా తుష్ట ప్రజ్ శ్రీకృష్ణుడు ఇట్లనిను ఓ పార్థ మనుషుడు మనోకల్పితములైన సర్వకామములను ఎప్పుడు త్యజించునో మరియు ఆ విధముగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో అప్పుడతడు నిశ్చలమైన బుద్ధి కలవాడు చెప్పబడును దుఃఖేశ్వనువిఘ్న మన సుఖేషు విగత స్పృహ వీతరాగభయక్రోధ తీర్మునిరుచ్యతే అర్జున దుఃఖము వచ్చిన మనసులో వ్యసనము నిలుపుకొనకయు సుఖమైన దానిలో ఆసక్తి లేకయు అనురాగము భయము క్రోధము విడిచిన స్థిర బుద్ధి గలవాడు ముని అని అనిపించుకొను య సర్వత్రా నభిస్నేహత్ప్య శుభాశుభం తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఎవడు అన్నింటియందు నిస్సంగుడై ఆయా శుభాశుభముల్ నుండి గలుగు సుఖదుఖములను తలంచకయుండునో వాని ప్రజ్ఞ నిశ్చలమగును సంహరతే చాయం ప్రజ్ఞా ప్రతిష్టిత అర్జున తాబేలు తన అవయవములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకునున్నట్లుగా అట్లే యోగి తన ఇంద్రియములనన్నింటినీ విషయముల నుండి ఉపసంహరించుకును अपडु आ योगी बुद्धि मिक्कलि निश्चलमनि चबडुनु विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते దేహికి ఆహారములు విడిచిన విషయములు మాత్రము నివర్తిల్లును అభిలాష వదలడు పరమార్థ జ్ఞానమైనట్లయితే అభిలాష కూడా నివర్తిల్లును కౌంతేయా పురుషస్ ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రశం మనహ హే కౌంతేయ వివేకి అయిన పురుషుడు ఆత్మజ్ఞానము కొరకు ఎంత పూనికితోనున్నను బలవంతమైన ఇంద్రియములు వాని మనస్సును బలత్కారముగా ఆకర్షించునుగదా తాని యుక్తా సంయమీతర వసేహియ్ఞిత యోగి ఆ సకలేంద్రియములను సంగ్రహించి నా ఎందు ఆసక్తుడైన వాడై ఉండవలను ఎవనికి ఇంద్రియములు వసమగునో అతని బుద్ధి ప్రతిష్ఠితమైనది ధ్యాతో విషయాన్ పుంస ఎప్పుడు శబ్దాది విషయాల గురించి ఆలోచించే వాడికి వాటి ఎందు ఆసక్తి పెరుగుతుంది ఆసక్తి వల్ల కోరికలు పుడతాయి కోరికలు కోపాన్ని కలుగజేస్తాయి క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంసాద్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అర్జున కోపము వలన అవివేకం కలుగును అవివేకం వల్ల మరపు మరపు వల్ల బుద్ధి నశించడం బుద్ధి నాశనం వల్ల తానే నశించడం జరుగుతుంది రాగద్వేష వియుక్తస్తూ విషయానింద్రియశ్చరన్ ఆత్మవ్యైర్విధేయాత్మా ప్రసాదమతి గచ్చతి అర్జున రాగద్వేషాలు లేకుండా మనస్సును నిగ్రహించుకుని తన అదుపాజ్ఞలలోనున్న ఇంద్రియాల వల్ల విషయ సుఖాలు అనుభవించేవాడు మనశ్శాంతిని పొందుతాడు ప్రసాదే సర్వదురస్పచాయ ప్రసన్నచేతోహ్యాసు ఈ యోగికి హృదయము శుద్ధమై సర్వ దుఃఖములకు హాని కలుగుచున్నది ఎందుకనగా ప్రసన్నమైన మనస్సు గలవానికి శీఘ్రముగా నిశ్చయాత్మకమైన బుద్ధి స్థిరముగా నిలుచును నాస్తి బుద్ధిరయుక్ భావన అయుక్తుడనగా పైన వివరించిన ఇంద్రియ నిగ్రహము లేని వానికి స్థిరబుద్ధి కలుగదు అతని భావన దృఢబుద్ధి కలుగవలయునను నిష్టయూ లేదు బ్రహ్మ భావన లేని వానికి శాంతి లేదు శాంతి లేని వానికి సుఖమిక్కడిది ఇందరత యన్మనోను హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివామసి వారి మనసు అయినను ఇంద్రియ విషయాలలో చరించుచుండి ఏ మనసు పురుషుని చేత నియమింపబడక ఇంద్రియముల వెంట త్రిప్పబడును అప్పుడు నీటి ఎందు వాడ ఎదురుగాలి వలె పురుషుని బుద్ధిని హరించుచు విషయముల ఎందు పడవేయును తస్మాజస్య మహాబాహో నిగృహీతాని సర్వసహా ఇంద్రియాని ఇంద్రియ్య తిష్ఠిత ఆ కారణముచే ఓ మహాబాహు ఎవడు తన ఇంద్రియములను విషయముల నుంచి అన్ని విధముల నిగ్రహించునో వాని బుద్ధి నిశ్చలమైనదిగా నుండును యా తస్యాం జాగర్తి సంయమే సాని సా మునేహ అర్జున సమస్త ప్రాణులకు రాత్రిగా ఉండు సమయంలో స్థితప్రజ్ఞుడైన యోగి మేల్కొని ఉండును సకల ప్రాణులు అశాశ్వతమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు మేల్కొని ఉందురో అది మునులకు రాత్రితో సమానము अपूर्यमानमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत् प्रविशन्ति सर्वे शशान्तिमाप्नोति न कामकामी నదీ జలముల చేత నిండింపబడినది అయినను చెలియలికట్ట హద్దుమీరని సముద్రమును నదులు చేరుచుండినట్లు ఏ పురుషుని సకలమైన విషయములు చేరినను కొంచెమైనను విర వికారములు పొందకుండువాడే శాంతిని పొందును కానీ విషయాపేక్ష గలవాడు శాంతిని ఎప్పటికీ పొందడు విహాయ కామాన్య సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహ నిర్మమో శాంతిమది గచ్చతి ఓ అర్జున ఏ పురుషుడు సర్వకామములను విడచి నిస్పృహుడై మమకార అహంకారములను విడిచి చరించునో అతడు శాంతిని పొందుచున్నాడు ్రహ్మ స్థితి పార్థ నైనా కాళేపీ బ్రహ్మ నిర్వాణమృచ్చతి ఓ ఇది ఇదే స్థితి ఇది పొందిన వానికి మోహము ఉండదు అంతిమకాలమందైనను ఈ స్థితిలో ఉన్నవాడు బ్రహ్మ నిర్వాణమును పొందును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఎంతో వివరంగా వివరించాడు శ్రీమద్భగవద్గీతలోని సాంఖ్యయోగం అనే రెండవ అధ్యాయం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు